जय श्रीमन्नारायण। सुदर्शन वाणी परिपूर्ण वास्तु यूट्यूब चैनल की स्वागत। देवुनि मंदिरम ई विधंगा पेडिते धनम निल्व उंडदु प्रश्न। चाला मंदी मनं चूस्तू उंटामु ईशान्यंलो देवुनि पेट्टालनि चेप्पि पापं ఈశాన్యంలోనే రెండు తలుపులు ఉంటాయి, తూర్పు గోడకి ఉత్తరం గోడకి. ఆ మధ్యలో సందు మూడు అడుగులు ఉంటుంది, మూడు అంగుళాలు లేదంటే ఆరు అంగుళాలు తొమ్మిది అంగుళాలు. దాన్ని ఎట్ల కూడా జమ చేసి దేవుని తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దామని ఆయన జాగ్రత్తగా ఉంటాడు అనుకుంటాం. ఇక్కడ మనం చూడండి, ఇమేజ్ చూస్తే ఆ ఉన్న ఒక అడుగు సందు ఏదైతే ఉంటుందో ఆ మూల కర్ణలో రెండు తలుపులకి మధ్యలో ఆ ఒక్క అడుగులో చక్కగా ఒక నాలుగు ప్లేట్లు వేసేసారు గోడకు అనుకొని. అంటే ఈశాన్యంలో బరువుగా చిన్న చిన్న స్లాబుల్లాగా చిన్న బిళ్ళలు పోసి, సిమెంట్ బిళ్ళలు పోసి దాంట్లో కరిపించారు. ఒక నాలుగు బిళ్ళలు కలిపించారు. మేము యాక్చువల్గా రెండే తీసాం ఇమేజ్. ఇది ఇటీవల కాలంలో మేము ఇటు మన ఒంగోలు వైపున వెళ్ళినప్పుడు, అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు తీసిన ఇదన్నమాట. అక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది, రెండు తలుపులకు మధ్యలో ఒక నాలుగు కబోర్డు లాగా పోసారు. ఈశాన్య మూల ఇంటికి ఈశాన్య మూల అందులో దేవుని పెట్టారు. ఇంకా ఏముంటాయి డబ్బులు? అసలు తూర్పు ఈశాన్య భాగాల్లో కబోర్డులే వద్దని చెప్తూ ఉంటే మనం తీసుకెళ్ళిపోయి దాన్ని అమూల ఏర్పాటు చేస్తే విశేషమైన బలం రావటం కాదు, ఉన్న డబ్బులు ఉన్నట్టుగా ఖర్చు అవుతూ ఉంటాయి. ఇంట్లో తూర్పులో ఏది ఉండకూడదు, అట్లాగే ఈశాన్యంలో బరువుగా ఉండకూడదు. ఆ బరువు బదులు ప్లేట్లు పోసాం. కనుక ఈ విధమైన నిర్మాణాలు ధనాన్ని దగ్గరికి రానికుండా, ఇంట్లోకి రానికుండా చేస్తూ ఉంటుంది. దానికి పరిష్కారం వెంటనే స్ట్రక్చర్ తీసేయటం అక్కడంతే. అవి ఎందుకు సిమెంట్ బిళ్ళలు, ఇట్లా మిషన్ శుద్ధితో కొడితే పగిలిపోతాయి, ప్లాస్టరింగ్ చేసుకుంటే మళ్ళీ నీట్గా అయిపోతుంది. కనుక ఈ విధమైన నిర్మాణాలు కూడా గృహం లోపల భాగంలో బలంగా ఉండటం అనేది మంచి పద్ధతి కాదు. దాన్ని వీలైనంతగా మనం తొలగించుకోవడం అనేది వాస్తుకు బలాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. అట్లాగనే సుదర్శన వాణి యూట్యూబ్ ఛానల్ చక్కగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చక్కగా వాస్తుకు సంబంధించిన అనేక విశేషాలు తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ.